అసలు ఇవాళ హైకోర్టు ఏమని మీకు హెచ్చరించింది? మీకు హెచ్చరించింది అనాలా, హైడ్రాక్ హెచ్చరించింది అనాలా? ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రెండు కూడా అనుకోవచ్చు. మీరు మీ దిశలో మీరు మాట్లాడవచ్చు, తప్పేం లేదు. ముందుగా స్వతంత్ర న్యూస్ మిడ్ డే డిబేట్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఒకటి ఏంటంటే, మొత్తానికి హైడ్రా ప్రతి ఒక్కరు కూడా మొన్నటి వరకు బడాబాబులను కొట్టింటి అన్నప్పుడు మటుకు అందరు బాగా మెచ్చుకోవడం జరిగింది. ఈ రెండు సంఘటనలు ఏవైతే ఉందో, ఈ తున్నం చెరువు దగ్గర జరిగిన విషయాల్లో కొంతమంది ఆ నిర్ణయంలో అలా కొంతమందికి ఎవరైతే నిరాశితులు ఉన్నారో లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిన దాని మీద ఈవెన్ ప్రభుత్వం కూడా ఆలోచించడం జరిగింది. దానికి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేరే రకంగా వాళ్ళకి ప్రత్యాహ్నం చేస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగింది. లేదు అనుకుంటే బిజినెస్ పరంగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆల్రెడీ మంత్రివర్గంలో కూడా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న కూడా మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకొని చెప్పడం జరిగింది. ఈ మూసి పరివారిక ప్రాంతంలో మట్టుకు కొంతమంది అక్కడ కట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నది అది వాస్తవం. కానీ అందులో చాలామంది కూడా ఇంక వాళ్ళకి ఇంకో ఎక్కడో ఉండి ఇక్కడ కూడా కట్టుకొని అది కిరాయికి ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనేది నా దృష్టికి వచ్చింది. అయితే దానివల్ల అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మామూలుగా ఇస్తామని, లేదంటే మిగతా వాళ్ళకి ఏం చేస్తారనేది ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని మనం చూడాల్సి వస్తుంది. ఒకటి ఏంటంటే, హైడ్రా మట్టుకు ఎవరికో బడాబాబులకే సపోర్ట్గా ఉంటుంది, పేదవాళ్ళకు ఉండదు అనేది కాదు. అది గతంలో ఏదైతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏదైతే ఇచ్చిందో, కబ్జాలు ఎక్కడైతే ఉన్నాయో అవిటి మటుకు పర్మిషన్ మళ్ళీ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కూల్చండి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశం మీద కూడా హైడ్రా కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. ఇది జరిగిన విషయం అండి. అయితే మన హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా హైడ్రా కాదు, ఇది హైడ్రోజన్ బాంబు అని కూడా అన్నారు. ఇంకోటి ఏంటి అంటే, మన బీజేపీ బండి సంజయ్ గారు ఏమన్నారంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేసి లక్షల కోట్ల తినేశారు, ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ వాళ్ళు కొన్ని లక్షల కోట్లు తినటానికే హైడ్రా అనేది తెచ్చారు అని చెప్తూ ఉన్నారు. అయితే ముందుగా హరీష్ రావు మాట్లాడిన మాటకి, అసలు హరీష్ రావు గారు మాట్లాడేదానికి ఎక్కడ కూడా ఆయనకు నైతిక బాధ్యతలు లేవు. ఎందుకంటే వాళ్ళు గతంలో ఏదైతే కాళేశ్వరం కానీ లేకపోతే ఇంకా వేరే దాంట్లో కానీ భూసేకరణ చేసి ఈరోజు వాళ్ళు మొత్తానికి ఫామ్ హౌజులు కట్టడం జరిగింది. ఒక్కొక్కరికి రెండేసి ఫామ్ హౌజులు. సో అది పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మటుకు కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తలేదు. చేయకముందే వీళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడము బండి సంజయ్ గారికి కూడా తగదు. గతంలో కూడా బండి సంజయ్ గారికి అధ్యక్షత ఉన్నప్పుడు మొత్తానికి వరదల ఏదైతే కొట్టుకపోయిందో, ఫోన్ కొట్టుకపోతే ఫోను, బండి కొట్టుకపోతే బండి, ఇట్లా ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. గత జిహెచ్ఎంసీలో కూడా అవన్నీ జరగలేదు. ఎందుకంటే అంచనాలు వేసుకొని మాట్లాడడం వేరు, ప్రభుత్వం పోతున్న తీరు వేరు. ఇది ప్రభుత్వం మొత్తానికి ప్రజలకి మేలు చేయడానికి ఆలోచిస్తుంది తప్ప మొత్తానికి చెడు చేయదు అనేది ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన చెప్పడం జరిగింది. ఈ ప్రజలని మొత్తానికి ఏదైతే ప్రజాపాలన అనుకొని కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు నమ్మి ఓటు వేసినందుకు ఖచ్చితంగా వాళ్ళకి మంచే చేస్తాం తప్ప చెడు చేయమనేది మంత్రివర్గంలో కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది. అయితే ఇంకోటి సార్, పొలిటికల్ బాబులను తృప్తిపరచడానికే ఈ కూల్చివేతలు మన రంగనాథ్ చేపడుతున్నారు, అది కాదు పేదలను దృష్టి పెట్టుకోండి, అలాగే ఆదివారం పూట ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారని హైకోర్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే సాటర్డే రోజు సండే రోజు మొత్తానికి సిబ్బందిని అంతా ఒక్క దగ్గరికి వాడుకునే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా తీసుకొని సాటర్డే సండేసే చేయడం జరిగింది. కానీ ఇప్పుడు హైకోర్టు ఏదైతే నిర్ణయానికి దానికి అనుగుణంగా మళ్ళీ మార్చి ఏమన్నా చేస్తారేమో అనేది ఇప్పుడు మనం మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయో చూడాల్సి వస్తుంది. అయితే హైడ్రా ప్రతి దశలో కూడా ఉల్లంఘనలకు పాల్పడింది అని హైకోర్టు బాగా హెచ్చరించింది. ప్రతి దశలో కూడా ఉల్లంఘనలు ఎందుకని, పేద అంటే పర్మిషన్స్ ఉన్నా కూడా బిల్డింగులు కూల్చడంలో మీ ఆంతర్యం ఏంటి? అంటే మొత్తానికి ఏదైతే ఇది మూసి పరివాహిక ప్రాంతంలో ఏదైతే కబ్జాలాగా చేసి ఉన్నారా లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళ మీదకి ఆలోచించడానికే వాళ్ళకి అంటే ఆ మూసీ పరివాహిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనేది ఒక రకంగా, రెండోది అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే కొంతమంది
సానుకూలంగా స్పందించి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అధికారులు వాళ్ళకు డీసీఎంలు అవన్నీ ప్రొవైడ్ చేస్తే అవి కూడా తీసుకొని పోవడం జరిగింది. కానీ కొంతమంది మట్టుకు టీఆర్ఎస్ పెయిడ్ మీడియా కానీ లేకపోతే ఇంకేదో కానీ మొత్తానికి మీరు ఆ గుంపులో వెళ్ళండి, మీరు కూడా మాట్లాడండి, దానికి తలా 2000 రూపాయలు మేము ఇస్తాము అనేది కూడా నా దగ్గర ఇప్పుడు వీడియో కూడా అవసరం ఉంది, అవసరమైతే రికార్డింగ్ ఉంది, నేను అది మీకు చూపించమంటే కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే మొత్తానికి ప్రజలు కొన్ని సందర్భాలలో వాళ్ళు చూపించే వాయిస్ కంటే ఈ ఎక్స్ట్రా వాయిస్ చూపించేదంతా టీఆర్ఎస్ తరఫున ఏదైతే కేటీఆర్ మీడియా ఏదైతే ఉందో అది ఎక్కువ చేస్తుంది అనేది మనం తరచూ చూడడం జరుగుతుంది. రైట్ అండి.